శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల పింఛన్లలో కోత విధించడంపై కమిషనర్ రామారావుకి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అయితే పింఛన్ 3000 చేస్తారని హామీ ఇచ్చినా కానీ ఇంతవరకు పింఛన్ 3000 చేయకపోగా పింఛన్ 2250 నుంచి 2500 పెంచుతామని పెంచలేదని అన్నారు. ఒక నెలలోనే పింఛన్ను మరో నెలలో ఇవ్వమని చెప్పడం ఏ నెలలోని పింఛన్ ఆ నెలలోని తీసుకోవాలి లేకపోతే మరుసటి నెలలో ముందు నెల పింఛన్ డబ్బులు రావని చెప్పడం దారుణమన్నారు. ఒకే కార్డులో ఇద్దరికి పింఛన్ వచ్చే వారి పేర్లు ఉంటే ఆ ఇద్దరు పింఛన్లు తొలగించారని అన్నారు. దీనిపై ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడి సింహాద్రి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దానికొన్న కారణాలు చెప్పి పంపించి అంతేగాని నాయకుల్ని కలిస్తేనే పెన్షన్లు వస్తాయని అంటే కొంతమంది నచ్చినోడు ఉంటారు, నచ్చకపోయి వెళ్ళకుండా ఉంటారు. ఆత్మగౌరవాన్ని వాడు ఆత్మగౌరవంతో ఉన్నోడు ఉంటాడు. కానీ అది ఏమైనా ప్రభుత్వ పరంగా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా అంటే అందరికీ ఒకే న్యాయం ప్రకారం అరువులను అందరికీ ఆన్లైన్ చేసి పెన్షన్ ఇస్తారా? మేము కూడా 58 సంవత్సరాలు లేకపోతే 56 సంవత్సరాల వ్యక్తిని పంపించాలి. 60 సంవత్సరాలు పూర్తికి నిండిన వాళ్ళే మేము పంపిస్తాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వార్డు కౌన్సిలర్ సంతకం పెట్టాలి, లేదంటే ఆ పార్టీలో ఉన్నవారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వ్యక్తులేమో మీకు ఆ రికమెండేషన్ చేస్తా వద్దని చాలా వరకు అందరిని రిటర్న్ గా పంపించడం జరుగుతుంది. మరి దయచేసి మీరు పార్టీకి అతీతంగా మీరు కమిషనర్ గా మీరు న్యాయం చేయాలనే ఆలోచనతో మేము మీద రావడం భర్త చనిపోయాడు. మరి ఇప్పుడు పెన్షన్ ఆల్రెడీ ఇవాడికేమో చెప్పండి. నాకు ప్రయత్నం ఇవ్వలేదు. ఎప్పుడు మీ దరఖాస్తు మీకు వస్తుంది, మీ దరఖాస్తు నీకు ఇస్తాను. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. సర్టిఫికేట్ ఉందా? ఏ సర్టిఫికేట్? ఉంది కదా, సాధారణ సర్టిఫికేట్ ఉందా? వస్తాను. నువ్వు దరఖాస్తు చేసావా? చూపిస్తారా? దరఖాస్తు చేయనువ్వు. నువ్వు దరఖాస్తు అవుతా, నీ దగ్గర నీ ఆధార్ కార్డు నీ సర్టిఫికేట్ అన్నీ పట్టుకున్నా దగ్గర నీ పెన్షన్ వస్తుంది. నీకు అన్ని అర్హతలు ఉంటే పెన్షన్ వస్తుంది. తీసుకురా మళ్ళీ పెద్దడా. నువ్వు రేపు ఎల్లుండో నీ ఆధార్ నీ పెన్షన్ కావాలా వద్దా? పెన్షన్ కావాలి కాబట్టి నీ ఆధార్ కార్డు నీ బాడు సర్టిఫికేట్ తీసుకురా. తీసుకొచ్చి నీ పెన్షన్ రాద్దాం. తదుపరి ఒక కార్డు ఒక పెన్షన్ అని చెప్పి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తొలగించుకోవాలని చెప్పినప్పుడు ఈమె పెన్షన్ తొలగించారు. భర్తకు మాత్రమే పెన్షన్ ఇచ్చారు. భర్త చనిపోయి సంవత్సరం అవుతుంది నేటికి. భర్త పెన్షన్ ఎలాగా పోయింది, చనిపోయాడు కదా. ఆ పెన్షన్ని పోర్టబిలిటీ కింద విడో కింద ఈమెకి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ నేటికి సంవత్సరం అయినా సరే ఆ సచివాలయం చుట్టూ కానీ ఆఫీస్ చుట్టూ కానీ తిరిగినా సరే ఈ రోజుకి ఈవిడికి న్యాయం జరగట్లేదు.